హాయ్, వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఈ ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా అందరికీ నచ్చే విధంగా, అందరు మెచ్చే విధంగా తయారు చేయబడ్డాయి. ఇవాళ ఏంటంటే ఎగ్గుతోటి 4 వెరైటీస్ చేసి ఇందులో చూపించబడింది. ఓకేనా ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా చూసి ఆనందించండి. కొత్త వాళ్ళైతేనేమో చూసి నేర్చుకోండి, పాత వాళ్ళైతేనేమో చూసి ఆనందించండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఏంటంటే మనకేంటంటే ఇందులో ఎన్ని వెరైటీస్ ఉన్నాయో అన్ని ప్రతి ఒక్కటి కూడా నేను చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఎవరు కూడా హట్ కాకుండా అందరూ ఎంజాయ్ చేయండి. ఓకేనా, ప్రతి జీవికి ఏంటంటే అన్నింటికంటే ఆహారం ముఖ్యం. అందుకనే నేను ఈ ఆహారాన్ని ఎంచుకునేసి అందరినీ ఆనందింపజేయాలనే. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మన కిచెన్లోకి వెళ్దాం. స్టవ్ ఆన్ చేసేసుకునేసి ఒక గిన్నె పెట్టుకుందాం. గిన్నె పెట్టుకునేసి కోడిగుడ్లు ఉడకటానికి ఎన్ని అవసరమో అన్ని నీళ్లు కంపల్సరీ పోసుకోవాలి. ఈ విధంగా పోసుకున్నాక ఏంటంటే కోడిగుడ్లని ఒక్కొక్కటిగా మెల్లిగా అందులో పెట్టుకోవాలి. ఒక్కసారిగా అట్లా దబామని వేసినవంటే మాత్రం క్రాకులు వస్తాయి. క్రాకులు వచ్చిందంటే మాత్రం ఆ గిన్నె మొత్తం కూడా నీ శ్వాసం వచ్చేస్తుంది, మొత్తం అందులో స్ప్రెడ్ అవుతుంది అన్నట్టు. అందుకనేసి ఈ విధంగా మెల్లిమెల్లిగా మాత్రమే పెట్టుకోవాలా. ఓకేనా ఫ్రెండ్స్, మీరు ఎన్ని గుడ్లు తీసుకున్నా పర్వాలేదు, కానీ ఆ విధంగా నిదానంగా పెట్టుకోవాలి. ఇందులో ఏంటంటే ఇవి ఉడకటానికి రాళ్ళ ఉప్పు మాత్రం చాలా వరకు బెస్ట్. ఈ సాల్ట్ కన్నా కూడా రాళ్ళ ఉప్పు బెస్ట్. చూడండి, ఈ విధంగా ఉడకబెట్టుకోవాలి. మనకు ఉడికిని ఎలా తెలుస్తుంది అంటే ఈ విధంగా లైట్గా క్రాకులు వస్తాయి ఫ్రెండ్స్. ఉడికిన తర్వాత, కోడిగుడ్డు ఉడికిన తర్వాత ఈ విధంగా లైట్గా క్రాకులు వస్తాయి అన్నట్టు. ఈ విధంగా క్రాకులు వస్తే ఉడికినాయి అని అర్థం. ఇప్పుడు తీసి దీన్ని పక్కన పెట్టుకునేసి మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని ఒక ఫ్యాన్ పెట్టుకునేసి దాన్ని కాస్త వేడెక్కనిచ్చి ధనియాలు, జీలకర్ర, ఎండి కొబ్బరి ముక్కలు, చెక్క, లవంగాలు ఇవన్నిటిని ఏంటంటే లైట్గా ఆ విధంగా దోరగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా బాగా ఏంటంటే చూడండి, ఈ టైప్ కలర్ వచ్చేంత మాత్రమే వేగనివ్వాలి, మాడనివ్వకూడదు. ఇప్పుడు వీటిని తీసేసి ఒక ప్లేట్లో వేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఇందాక కోడిగుడ్లు ఉడకబెట్టుకున్నాం కదా, వాటిని సన్నీళ్ళలో వేసుకునేసి ఈ విధంగా పొక్కు తీసుకోవాలి. లేదంటే వేడి మీద ఏంటంటే సుర్రుమ అంటాయి ఫ్రెండ్స్. ఓకేనా, పాత వాళ్ళకైతే తెలుసు అనుకో, కొత్త వాళ్ళగా చెప్తున్నా. ఈ విధంగా ఏంటంటే సన్నీళ్ళలో వేసుకొని మాత్రమే తీసుకోవాలి. తీసుకున్నాక ఇప్పుడు నేనేంటంటే మొదటిగా చేసే దాంట్లోకి ఒక 4 గుడ్లు తీసుకునేసి ఈ విధంగా 3 వైపులా 3 ఘాట్లు పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఫ్యాన్ పెట్టుకునేసి అందులో నూనె వేసుకుంటున్నా. కొద్దిగా వేసుకున్నాక దాన్ని కాస్త వేడెక్కనిచ్చి కొద్దిగా అంటే కొద్దిగా పసుపు, కారము, ఉప్పు కొరక వేసుకున్నా. ఈ విధంగా ఈ 3 వేసాక వీటిని బాగా మిక్స్ చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మిక్స్ చేసాక ఏం చేద్దామంటే ఇందాక మనం కోడిగుడ్లు ఒలిచి పెట్టుకున్నాం కదా ఒక 4, వాటిని ఇందులో వేసుకోవాలి. ఈ విధంగా వేసాక ఏంటంటే వీటిని 4 బాగా వేగే విధంగా వేగనివ్వాలి. ఓకేనా ఫ్రెండ్స్, వీటిని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఏంటంటే అవి మొత్తం కలర్ మారేంత వరకు ఫ్రై చేయాలి. అది ఫ్రై ఎలా అయిందో మనకు ఎట్లా తెలుస్తుంది అంటే వాటి మీద లైట్గా బొబ్బల టైప్లో ఇట్లా వస్తాయి అన్నట్టు. చూడండి, ఆ విధంగా బొబ్బల టైప్లో వచ్చినప్పుడు మనకి వేగినాయి అని అర్థం. కానీ వాటిని కూడా మాడనేయకూడదు, కలబెడుతూనే ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇవన్నిటిని ఒక దాంట్లో తీసుకున్నాక మళ్ళీ అదే బాండెట్లో ఇంకాస్త నూనె పోసుకుందాం. మనకి ఎంత అవసరం అంత. అది వేడెక్కనిచ్చి చిన్నగా తరుక్కున్న పచ్చిమిరపకాయలు వేసుకుందాం. వేసుకునేసి వీటిని అలా కాస్త అలా అనేసి ఇప్పుడు చిన్నగా సన్నగా తరుక్కున్న ఎర్రగడ్డ ముక్కలు వేద్దాం. వేసాక వీటిని కొరకు ఏంటంటే బాగా ఫ్రై కానివ్వాలి. ఓకేనా ఫ్రెండ్స్, వీటిని ఈ విధంగా ఫ్రై కానిచ్చినాక చూడండి కలర్ మారుతాయి. ఈ విధంగా మారిన తర్వాత ఇప్పుడు కాస్త కరివేపాకు వేసుకుందాం. ఇది కొరక మంచి నీట్గా ఉండే కరివేపాకు తీసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, అది స్మెల్ వచ్చేదైతే మాత్రం ఇంకా కూరలో మంచి రుచి వస్తుంది. 2 రకాలు ఉంటుంది కరివేపాకు, దాన్ని ఒక్కదాన్ని గమనించుకుంటే అర్థమవుద్ది. ఇప్పుడు చిటికెడు పసుపు వేసుకుందాం. పసుపు వేసుకునేసి దీన్ని కూడా కాస్త అలా వేస్తే ఏంటంటే ఇప్పుడు బాగా మక్కేతందుకు అవకాశం ఉంటుంది పసుపు వేస్తే. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది కొంచెం ఎక్కువ తక్కువైనా పర్వాలేదు ఫ్రెండ్స్. నీ కూరలో కొంచెం ఎక్కువ తక్కువైనా కానీ పర్వాలేదు. కానీ వీటిని పచ్చి వాసన పోయేంత వరకు వేగనివ్వాలి, అడుగంటుంది ఈ టైంలో. ఇప్పుడు సన్నగా పొడవుగా దొరుకున్న టమాటా ముక్కల్ని అందులో వేసుకుందాం. వేసుకున్నాక కాస్త
ఉప్పు వేసుకుందాం, సాల్ట్ అది కూడా మనకు ఎంత అవసరం అంత. ఇప్పుడు ఇట్ని ఏంటంటే ఉప్పు కానీ ఇవన్నీ కూడా బాగా కలిసే విధంగా టమోటాలకి బాగా కలబెట్టుకోవాలి, కిందకి మీదకి కిందకి మీదకి ఈ విధంగా బాగా కలబెట్టుకోవాలి. ఈ బాగా మగ్గేదాకా మగ్గనివ్వాలి మూత పెట్టి. ఇప్పుడు కాసేపు ఏం చేద్దామంటే ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అవి చల్లారిన తర్వాత మిక్సీ జారులేసి పొడి చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మూత తీసి చూద్దామా, చూడండి ఎంత బాగా టమోటాలు కూర్చున్నాయో. అందుకనేసి టమోటాలను ఎప్పుడైనా సన్నగా పొడవుగా కట్ చేస్తే బాగా మగ్గు తొందరగా మగ్గుతాయి ఫ్రెండ్స్, ఓకేనా. ఇప్పుడు మనకు స్పైసీ ఎంత అవసరం అంత కారాన్ని వేసుకుందాం. వేసుకున్నాక ఏం చేయాలంటే దీన్ని కూడాక అడుగంటకుండా చూసుకోవాలి, కారం మాడకుండా చూసుకోవాలి. ఈ విధంగా ఏంటంటే బాగా మిక్స్ చేసుకోవాలి, అంటే కలుపుతూనే ఉండాలి. అప్పుడేంటంటే అడుగంటదు మాడదు, ఓకేనా ఫ్రెండ్స్. అదొక్కటి గమనించుకుంటే కూర ఎంతో రుచి వస్తుంది. ఇప్పుడు దీంట్లో ఏంటంటే కొద్దిగా నీళ్ళు వేసుకుందాం, ఎందుకంటే ఇది మొత్తం కూడాక బాగా ఉడకటానికి. ఎక్కువ ఏంటంటే ఆ కొద్దిగా నీళ్ళ చెమ్మ లేకపోతే ఏంటంటే కారపోసన వస్తుంది, అందుకని లైట్గా నీళ్ళు వేసుకోవాలి, ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా కోడిగుడ్లని, వాటిని ఇందులో వేసుకుందాం. వేసుకున్నాక వీటిని కూడా ఏంటంటే బాగా కలబెట్టుకోవాలి. ఈ కోడిగుడ్లలోకి ఈ సారం పోయేదాకా ఈ విధంగా ఏంటంటే కలబెడితే సారం మొత్తం కోడిగుడ్లలోకి వెళ్తుంది అన్నట్టు, ఓకేనా ఫ్రెండ్స్. ఈ విధంగా ఏంటంటే ఎఫర్ కూడా మిస్ కావద్దు, కానీ చాలా అంటూ చాలా రుచి వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి నీళ్ళు ఎన్ని అవసరం అన్నీ వేసుకుందాం. కొంచెం తక్కువ అయితేనే బాగుంటుంది, ఎందుకంటే ఇది కొంచెం గ్రేవీ గ్రేవీగా ఉంటేనే సూపర్ టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మూత పెట్టి కాసేపు అలా ఉడకనిద్దాం ఆ నీళ్ళు ఇనికేదాకా. ఇప్పుడు ఏంటంటే మూత తీయంగానే ఒక్కసారి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్, భలే అంటే భలే వాసన వస్తుంది, ఓకేనా. ఎవ్వరు కూడా మిస్ కావద్దు, బస్ అంత బాగుంటుంది. ఇప్పుడు ఉప్పు చూసి వేసుకోండి, సరిపోతేనే పర్వాలేదు. ఇప్పుడు ఇందాక మిక్సీ పట్టు పెట్టుకున్నాం కదా, ఆ పొడిని వేసుకుందాం. వేసుకున్నాక ఇప్పుడు పైకించి కొత్తిమీర వేసుకుందాం. ఆ కొత్తిమీర కూడా ఏంటంటే కడుక్కోవాలి ఫ్రెండ్స్, బాగా కడిగిన తర్వాతనే కొత్తిమీర వేసుకుంది, ఎందుకంటే అందులో చిన్న చిన్న ఇసుక ఉంటుంది, అది మనకు కనపడదు. తినేటప్పుడు కూడా డిస్టర్బెన్స్, మగపిల్ల వాళ్ళకు కూడా ఇబ్బందికరం. ఇప్పుడు చూడండి మన కోడిగుడ్డు కూర ఎంత బాగా రెడీ అయిపోయిందో, గ్రేవీ గ్రేవీగా. ఈ కోడిగుడ్డు లోపలకు కూడా ఈ సారం అంతా పోయి తింటుంటే ఏమా రుచి వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మొదటిది రెడీ అయిపోయింది. ఇప్పుడు రెండవది, రెండవదానికి ఏంటంటే ఒక 4 గుడ్లు తీసుకున్నా. 4 గుడ్లు తీసుకునేసి ఇలా మధ్యలోకి గీరేసి ఇప్పుడు లోపలికించి ఆ జనని మెల్లిగా చెడిపోకుండా అంటే కదిలిపోకుండా బయటికి తీయాలి. తీసినాక ఈ కోడిగుడ్డుని ఏంటంటే ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసుకుందాం. అంటే ఒక్కొక్క కోడిగుడ్డుని వచ్చేసి ఒక 6 ముక్కలు లేదా 8 ముక్కలు ఈ విధంగా కట్ చేసి రెడీ చేసి పెట్టుకోవాలి. పెట్టుకున్నాక మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక బాండి పెట్టుకుందాం. దాన్ని కాస్త వేడెక్కనిచ్చి నూనె పోసుకుందాం. ఆ నూనె కూడా బాగా వేడెక్కాలి. వేగిటెక్కిన తర్వాతనే ఈ కోడిగుడ్డు ముక్కల్ని అందులో వేద్దాం. ఈ విధంగా మొత్తం వేయాలి. వేసినాక ఏంటంటే అది వేసేటప్పుడు చూసుకోండి ఫ్రెండ్స్, నూనె వేడిమే ఉంది కదా. ఇప్పుడు ఇవి కూడా మాడకుండా బాగా కలబెడుతూ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్, ఓకేనా. కలబెట్టేది మాత్రం ఆపకండి. ఆపిందంటే ఓ పక్క నల్లగా ఓ పక్క ఎర్ర ఎట్లా వస్తాయి. ఇందులో కాస్త పసుపు వేసుకుందాం, చిటికెడు అంటే చిటికెడు సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు మనకి కొద్దిగా సాల్ట్ అలా చల్లుకుందాం, ఓకేనా ఫ్రెండ్స్. కారం కూడా అలా చల్లుకుందాం. చల్లుకునేసి ఇప్పుడు ఈ మూడింటిని చల్లాక బాగా కలబెట్టుకోవాలి. ఈ పసుపు ఉప్పు కారం వీటిలో ఏంటంటే ఈ కోడిగుడ్లు వేగుతుంటే మంచి కలర్ వస్తాయి ఫ్రెండ్స్, చూస్తుంటేనే నోరుద్ది. కానీ ఒకసారి మీరు చూడండి, ఓకేనా. ఈ విధంగా ఫ్రై కావాలి, మాడకూడదు. మంచి కలర్ రావాలంటే మన గోల్డ్ కలర్ రావాలి. ఈ కలర్లో వచ్చినప్పుడు తీసి ఒక ప్లేట్లోకి వేసుకుందాం. కానీ ఇలాంటప్పుడు ఎంత మనం జాగ్రత్త పడతాం, ఆలోచించేసుకుంటాం, ఆ కూరకి అంత రుచి వస్తుంది ఫ్రెండ్స్, ఓకేనా. ఇప్పుడు ఇవన్నీ తీసినాక పక్కన పెట్టుకుందాం. అదే బాండిట్లోనే సన్నగా చిన్నగా తరిగిన ఎర్రగడ్డల్ని వేసుకుందాం, ఓకేనా ఫ్రెండ్స్. వేసుకున్నాక వీటిని కూడా బాగా కలబెట్టుకోవాలి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఏంటంటే ఒక 4 తీసి వేసుకుందాం, ఓకేనా ఫ్రెండ్స్. అవి సన్నగా పొడవుగా చీల్చుకుంటేనే మంచి రుచి వస్తాయి ఫ్రెండ్స్. అంటే చిన్న చిన్నగా వేస్తే ఏంటంటే పంటి కింద పడుతూ ఉంటాయి. ఈ విధంగా అయితే ఏంటంటే కావాలంటే తినచ్చు, లేదంటే పక్కన వేయచ్చు, అన్నిటికీ ఈజీ అన్నట్టు. ఇప్పుడు లైట్గా చిటికిడంటే చిటికిడి పసుపు అలా చల్లుకునేసి ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. అది కూడా మంచి టేస్ట్ ఉండేది, మంచి స్మెల్ ఉండేది, చూసుకోండి మంచి రుచి వస్తుంది. ఈ విధంగా చల్లాక బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది కూడా కొంచెం ఎక్కువ తక్కువైనా పర్వాలేదు, ఓకేనా ఫ్రెండ్స్.
దానికేం ఇబ్బంది పడే అవసరం లేదు. ఇది పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేగనివ్వాలి. ఈ ఎర్రగడ్డ ముక్కలు కూడక కరిగిపోయేంత వరకు వేగాలి. ఇప్పుడు ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న కోడిగుడ్లను వేసుకునేసి పైకించి కారం చల్లుకుందాం. ఇప్పుడు ధనియాల పొడి చల్లుకుందాం. ఇవి కూడా మనకు స్పైసీ ఎంత అవసరం అంతే వేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా మాత్రమే సాల్ట్ వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. ఓకేనా ఫ్రెండ్స్, ఎంత వేయాలంటే అంతే వేయాలి. ఇదేంటంటే ఎక్కువ తక్కువైనా నడిసే కూర కాదు. ఇప్పుడు ఇందాక జనాలు తీసి పెట్టుకున్నవే, ఇప్పుడు వాటిని అలా వేసుకునేసి ఆ జనాలు కూడక సిదిరిపోకుండా లైట్గా అలా కలపెట్టుకోండి. అవి ఏంటంటే ఉడికినాయి కాబట్టి ఏమీ కాదు. లైట్గా అలా కలపెట్టుకునేసి ఇప్పుడు మీదకించి కొత్తిమీర చల్లుకునేసి ఇప్పుడు చూడండి అన్నీ ఆ విధంగా కలపెడుతుంటే ఇవన్నీ వేసాక మాత్రం దీన్ని చూస్తుంటేనే నోట్లోంచి నీళ్ళు అలాగే వచ్చేస్తాయి ఫ్రెండ్స్. అంత బాగుంటుంది ఈ విధంగా చేసుకున్న ఫ్రై. ఇప్పుడు ఏంటంటే దీన్ని దేంట్లోకైనా చాలా ఈజీగా రెడీ చేసుకునేసి తినచ్చు ఫ్రెండ్స్. ప్రతి దాంట్లో కూడా మంచి రుచి వస్తుంది. చపాతీలే కావచ్చు, రైసే కావచ్చు, బిర్యానీ కావచ్చు, దేంట్లోకైనా సూపర్ రుచి వస్తుంది. రెండోది కూడా అయిపోయింది. ఇప్పుడు మూడోది స్టవ్ ఆన్ చేసి ఒక బాండి పెట్టుకునేసి నూనె పోసుకుందాం. నూనె పోసి అది కాగేలోపు మనం చింతపండు నానేసి పెట్టుకుందాం. చింతపండుని ఈ విధంగా విడదీసి, ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా విడదీస్తే ఏంటంటే బాగా నానుతుంది, తొందరగా నానుతుంది. ఇప్పుడు నీళ్ళు పోసి పక్కన పెట్టుకుందాం. ఒక 10 నిమిషాలు నానితే సరిపోతుంది. ఓకేనా, ఇప్పుడు మళ్ళా నూనె వేడెక్కింది చూసారా. ఇప్పుడు ఇందులో మెంతులు కొన్ని, తాలింపు గింజలు, ఎండుమిరపకాయలు, చిన్న ఉల్లిపాయలు వీటిని కాస్త అలానేసి ఇప్పుడు చిన్నగా సన్నగా దొరుకున్న ఎర్రగడ్డ ముక్కలు కూడా అందులో వేసేసుకునేసి ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు కూడా ఏంటంటే నీట్గా ఉండే చూసుకోవాలి ఫ్రెండ్స్, మంచి స్మెల్ వచ్చే చూసుకోవాలి, సూపర్ రుచి వస్తుంది కూరకి. ఓకేనా ఫ్రెండ్స్, వీటిని ఈ విధంగా బాగా కొద్దిగా వేగనివ్వాలి. ఇప్పుడు చిటికెడు పసుపు వేసుకునేసి ఇప్పుడు కలుపుతుందంటే ఈ పసుపు వేస్తే తొందరగా మగ్గే అవకాశం ఉంటుంది. అందుకనే ఈ టైంలో పసుపు వేయటం అంత ఉత్తమం. ఇప్పుడు చిన్నగా సన్నగా దొరుకున్న టమోటా ముక్కలను వేసేసి ఈ విధంగా కలబెడుతుందంటే, ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు లైట్గా ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేసి ఇప్పుడు కాస్త అలా కలబెట్టేస్తే మూత పెడితే తొందరగా మగ్గిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈలోపు మనం చింతపండు ప్రిపేర్ చేసి పెట్టుకుందాం. ఈ విధంగా చింతపండు బాగా పిసికి రసం తీసి పక్కన పెట్టేసుకునేసి ఇప్పుడు మూత తీద్దాం. చూడండి ఈ విధంగా కూర్చుండిపోతాయి. చూసారా ఎంత బాగా వేగాయో. ఈ విధంగా వేగిన తర్వాత చూడండి మనం ఇప్పుడు స్పైసీ ఎంత అవసరం అంత కారాన్ని వేసుకుందాం. కారం వేశాక ఇప్పుడు కాస్త అలా కలబెట్టాలి. ఈ విధంగా కలబెట్టిన తర్వాత లైట్గా నీళ్ళు వేద్దాం. లైట్గా నీళ్ళు పోస్తే ఏంటంటే అడుగంటకుండా కారం మాడోసం రాకుండా ఉంటుంది అన్నట్టు. అందుగురించనే ఈ విధంగా నీళ్ళు పోస్తాను. ఈ విధంగా నీళ్ళు పోసాక ఇప్పుడు దీన్ని కొంచెం అలా ఉడకనివ్వాలి. ఈలోపు ఉడికాక ఇప్పుడు చింతపండు రసాన్ని ఇందా తీసి పెట్టుకున్నాం కదా, దాన్ని పోసి ఇప్పుడు కాస్త అలా మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకునేసి ఇప్పుడు ఉప్పు చూసుకుందాం. ఉప్పు చూస్తే ఏంటంటే ఇక ఎంత అవసరమో అంత వేసుకుందాం. వేసుకునేసి అలా కలబెట్టి మూత పెట్టి ఉడకనివ్వాలి. ఈలోపు కోడిగుడ్లను ఏంటంటే ఈ టైప్లో కట్ చేసి రెడీ చేసి పెట్టుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా కట్ చేసుకున్నాక ఇప్పుడు పులుసు చూడండి ఎలా మరిగిందో. ఈ విధంగా మరిగిన తర్వాత, తెరిలిన తర్వాత కోడిగుడ్లని ఒక్కొక్కటిగా అందులో వేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా వేసాక ఇప్పుడు కాస్త అలా కలబెట్టేసి ఇప్పుడు పులుసు చిక్కబడేదాకా మూత పెట్టి ఉడకనివ్వాలి. ఇప్పుడు మూత తీసి చూస్తే చూడండి ఎంత బాగా పులుసు కూడా చిక్కబడింది, కూర కూడా మంచి వాసన వస్తుంది. ఇప్పుడు పైకించి కొత్తిమీర నిగనిగలాడేది వేసుకుంటే ఆ రుచే వేరుంటుంది ఫ్రెండ్స్. కానీ కొత్తిమీరను మాత్రం నీట్గా కడుక్కొని మాత్రమే వేసుకుందాం. ఓకేనా, ఎందుకంటే అందులో ఇసుకు ఉంటుంది, అది మనం తినేటప్పుడు కూడా కొంచెం ఇబ్బందికరంగా అనిపిస్తుంది. పైగా ఏంటంటే మగపిల్ల వాళ్ళకి అది చాలా వరకు మంచిది కాదు. ఓకేనా, అది మాత్రం చూసుకోవాలి. చూసారా కోడిగుడ్లు ఎంత బాగా ఉడికాయో, పులుసు కూడా ఎంత బాగా చిక్కబడిందో. ఓకేనా ఫ్రెండ్స్, ఘాట్లు ఎలా కనపడుతున్నాయో చూసారా, అప్పుడు కనపడలా ఇప్పుడు కనపడుతున్నాయి. ఈ విధంగా సూపర్గా రెడీ అవుద్ది ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పుడు మన ఇది కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసుకునేసి ఒక బాండి పెట్టుకుని అందులో మనకు ఎంత అవసరం అంతా నూనె వేసుకునేసి దాన్ని కాస్త వేడెక్కనిచ్చి ఎర్రగడ్డ ముక్కల్ని వేసుకుందాం. వేసాక ఇప్పుడు ఏంటంటే వీటిని లైట్గా అలా అనుకోవాలి. అనుకున్న తర్వాత ఏంటంటే పచ్చిమిరపకాయలని 4 వేసుకుందాం. వేసుకున్నాక వీటిని కూడా కాస్త అలానే అనుకునేలోపు ఈలోపు మనం మిక్సీ పట్టుకుందాం. ఈలోపు ఏంటంటే మనం టమోటాలను కొంచెం పెద్దగా దొరుకున్నా కూడా పర్వాలేదు, చిన్నగానే అవసరం లేదు. ఈ విధంగా వేసినాక దీన్ని బాగా మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడికి వస్తే ఏంటంటే ఎర్రగడ్డలు చూడండి ఈ విధంగా
బాగా కలబెడుతూనే ఉండాలి. ఇప్పుడు లైట్గా పసుపు వేసుకునేసి ఇప్పుడు మళ్ళా కరివేపాకు వేసుకుందాం. వేసుకున్న తర్వాత ఈ విధంగా కలబెట్టుకోవాలి ఫ్రెండ్స్. కలబెట్టిన తర్వాత లైట్గా సాల్ట్ వేసుకుందాం. వేసుకున్నాక ఇప్పుడు ఇవేందంటే పసుపు సాల్ట్ వేసాం కదా బాగా మగ్గతాయి అన్నట్టు. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ దీంట్లో కొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా పర్వాలేదు ఫ్రెండ్స్, ఓకేనా. ఈ విధంగా వేసాక ఏంటంటే అడుగంటకుండా పచ్చి వాసన రాకుండా వేగనివ్వాలి. ఈ ఎర్రగడ్డలు కొడుకు బాగా కలర్ మారేంత వరకు బాగా వేగనివ్వాలి. అందుకని కలుపుతూనే ఉండాలి ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినప్పుడు ఎప్పుడైనా సరే అడుగంటుంది, అప్పుడు మనం గమనించుకోవాలి. ఇప్పుడు స్పైసీ ఎంత అవసరమో అంత కారాన్ని వేసుకునేసి ధనియాల పొడి కూడా వేసుకుందాం. వేసుకున్నాక ఈ విధంగా లైట్గా కలబెట్టుకోవాలి ఫ్రెండ్స్. కలబెడుతున్నప్పుడు అది తొందరగా కలవదు, అందుకనేసి మీదకించి మనం ఇప్పుడు ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ని వేసుకుందాం, ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడేంటంటే అది కొంచెం లూజ్ ఎక్కద్ది, బాగా ఫ్రై అయ్యేటందుకు అవకాశం ఉంటుంది. ఈ విధంగా వేసాక అదే బాగా కలిపి అదే మిక్సీ జారీలో లైట్గా నీళ్ళు పోద్దాం, ఓకేనా ఫ్రెండ్స్. లైట్గా నీళ్ళు పోసేసి అలా అనుకునేసి అందులో పోసుకుందాం. ఈ విధంగా పోస్తే ఏంటంటే ఇది కొంచెం లూజ్ ఎక్కి బాగా ఉడికేతందుకు అవకాశం ఉంటుంది. అడుగు తొందరగా అంటకుండా మాడవసం రాకుండా ఉండే అవకాశం ఉంటుందన్నమాట. అందుకని లైట్గా నీళ్ళు వేసుకుందాం. ఈ విధంగా వేసుకునేసి బాగా కలబెడుతూ ఉడకనివ్వాలి. చూడండి, ఈ విధంగా నూనె పైకి తేలేంత వరకు ఉడకనివ్వాలి. అప్పుడేంటంటే ఈ టమాటాలు కూడా పచ్చి కదా బాగా ఉడికినట్టని అర్థం, ఆ విధంగా ఉడికితే, ఓకేనా ఫ్రెండ్స్. దీనికి అదే అర్థం అన్నట్టు. ఇప్పుడు మనకి ఎన్ని నీళ్ళు అవసరమో అన్నీ పోసుకుందాం. ఇందులో కొంచెం తక్కువ ఉంటేనే బాగుంటుంది, ఎందుకంటే ఈ విధమైన కూరకి కొంచెం నీళ్ళు తక్కువ ఉండాలి, కొంచెం బాగా గ్రేవీగా ఉండాలి. ఇప్పుడు రుచి చూసుకునేసి సాల్ట్ వేసుకునేసి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకునేసి ఇప్పుడు పచ్చి కోడిగుడ్లు తీసుకునేసి ఈ విధంగా కొట్టి అందులో పోసుకోవాలి. అంటే మనం ఆమ్లెట్ పోసుకుంటాం కదా ఆ టైప్లో కొట్టి అందులో పోసేసేయాలి, పచ్చి ఉడకనివ్వకూడదు, ఓకేనా ఫ్రెండ్స్. ఈ విధంగా మొత్తం అన్నీ కొట్టి పోసిన తర్వాత మనకి ఎన్ని అవసరం అన్నీ కొట్టి పోసుకోవచ్చు, కానీ ఈ కూరలో నీళ్ళు ఎక్కువ లేకపోతేనే బాగుంటుంది. ఇప్పుడు వీటిని కుదురుకునేంత వరకు కలబెట్టకూడదు, ఓకేనా ఫ్రెండ్స్. ఆ గడ్డ కుదురుకోవాలి. చూడండి, ఈ టైప్లో వచ్చేంత వరకు గడ్డ కుదురుకోవాలి. అడుగును మాత్రం కుదురుకున్నది కానీ పైన కుదురుకోలేదు. అందుకని జాగ్రత్తగా తిప్పుకోవాలి, తిరగదిప్పి బోర్లు వేసుకోవాలి. ఎందుకంటే అట్లా కొత్త వాళ్ళకి ఏంటంటే కొంచెం రిస్క్ అనిపిస్తుంది, కానీ జాగ్రత్తగా ఒకటికి రెండు గంటలు తీసుకునేసి వాటి సహాయంతో అయినా కానీ ఈ విధంగా చేసుకునేసి అది కూడా కాస్త అలా కుదురుకున్న తర్వాతనే కలబెట్టాలి ఫ్రెండ్స్. అది కలబెట్టకూడదు, కదలపాల. ఈ విధంగా జరిపితే ఏంటంటే అడుగున ఏదన్నా అంటుకున్నా కూడక అది లోపలికి నీళ్ళు వెళ్ళి మంచిగా ఉడికే అవకాశం ఉంటుంది అన్నట్టు. చూడండి, రెండో వైపు తిప్పినా కదా ఉడికినాయా, చూడండి అట్లా రెడీ అవుతాయి అన్నట్టు. ఈ విధంగా ఏంటంటే మనం దీన్ని జాగ్రత్తగా చేసుకోవాలి. చాలామంది అంటారు ఈ పచ్చి కోడిగుడ్లు అందులో కొట్టిపోస్తే నీచు వాసన రాదా, కానీ రాదు, చాలా బాగుంటుంది. ఇన్ని ఏంటంటే అన్నీ పడున్నాయి కదా, ఇప్పుడు మీదకించి బ్లాక్ పెప్పరు గరం మసాలా ఇవి అలా చల్లుకుంటే ఏంటంటే దీనికి ఇంకా రుచి వస్తుంది ఫ్రెండ్స్, ఓకేనా. ఇప్పుడు ఇట్లా ఏంటంటే ఇప్పుడు కూడా కలబెట్టకూడదు, ఈ విధంగా కదుపుకోవాలి తప్ప మన మామూలు కూర కలబెట్టినట్టు అస్సలే కలబెట్టకూడదు. చూడండి, ఈ విధంగా కలబెట్టుకుంటూ ఈ మీద ఉంది కాబట్టి పౌడరు, ఈ పౌడర్ గురించే ఈ విధంగా తిప్పుకోవాల్సి వస్తుంది అన్నట్టు, ఓకేనా ఫ్రెండ్స్. కానీ కలబెట్టడానికి మాత్రం వీలుండదు దీన్ని. ఈ విధంగా కదుపుకున్నాక ఇప్పుడు మీదకించి కొత్తిమీర చల్లుకుంటే ఏముంటుంది ఫ్రెండ్స్, చూస్తుంటేనే నోరవుతుంది ఆ కలర్కి దానికి. చూడండి, ఒక్కసారిగా ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. ఇది కూడా ప్రతి ఒక్క దాంట్లోకి ఫ్రెండ్స్ చాలా రుచి ఉంటుంది అన్నట్టు. దేంట్లోకైనా విడివిడి అన్నంలోకి కావచ్చు, చపాతీలోకి కావచ్చు, దేంట్లోకైనా సరే ప్రతి దాంట్లో కూడా ఇది చాలా రుచి ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు చాలామంది ఆఫ్ బాయిల్ అంటే ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు కూరలో కూడా ఆఫ్ బాయిల్ టైప్లో చేసుకునేందుకు మంచి అవకాశం అన్నట్టు. చాలా బాగుంటుంది అన్నట్టు, ఎవ్వరు కూడా మిస్ కావద్దు ఫ్రెండ్స్.